హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు పౌర్ణమి, మరి ఇది ప్రత్యేకమైన పౌర్ణమి. పౌర్ణమి అనేది ప్రతి నెల వస్తూనే ఉంటుంది, కానీ ఇది చాలా చాలా ప్రత్యేకమైనది. అదేంటో మన వీడియోలో చూద్దాం. మనకు ప్రతి మాసంలో పౌర్ణమి వస్తుంది. భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి, అనుగ్రహం కోసం పౌర్ణమి పూజలు విశేషంగా జరుపుతూ ఉంటారు చాలామంది. అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణమి అనేది ప్రత్యేకించి కష్టాల నుంచి గట్టెక్కించుకోవడానికి చేసుకోవాలి. ఈ మాసంలో సోమవారం వచ్చిన అమావాస్యని సోమావతి అమావాస్యగా జరుపుకున్నారు. ఆ రోజు రావి చెట్టు ప్రదర్శన చేసే ప్రత్యక్షంగా నారాయణుడికి రావి చెట్టు రూపంలో పూజించారు. అలాగే ఈ మాసంలో వచ్చిన పౌర్ణమి కూడా చాలా విశేషమైనది. ఈ రోజున చాలా అరుదుగా జ్యేష్ఠ పౌర్ణమి సోమవారం రోజు కలిసి వచ్చింది. ఇది ఎన్నో సమస్యలకు పరిహారం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సహజంగా జ్యేష్ఠ నక్షత్రం, బలి నక్షత్రం వీళ్ళు నిత్యం శివుడికి సోమవారం ఆవు నెయ్యితో దీపం పెట్టడం వల్ల ఎన్నో ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ సోమవారం పౌర్ణమి రోజున ఇంట్లో మొదటి సంతానం, కొడుకు కావచ్చు లేదంటే కూతురు కావచ్చు, ఏ వయసు వారైనా కావచ్చు, ఇంటిలో ఆవు నేతతో దీపారాధన చేసి శివుని అష్టోత్తరం చేయాలి. ఇలా చేస్తే వారితో పాటు వారి కుటుంబం అంతా మంచి జరుగుతుంది. ఒక్కరే సంతానం ఇంట్లో ఉన్న పిల్లవాడు కానీ పిల్ల కానీ తండ్రి ఈ దీపారాధన సంతానం పేరుతో చేసుకోవాలి. తరచుగా గొడవ పడుతున్న భార్యాభర్తలు, విడిపోయే పరిస్థితుల్లో ఉన్నవారు ఈ పౌర్ణమి రోజు తలస్నానం చేసి ఇంట్లో శివుడికి చింబిలి అంటే బియ్యం, నువ్వులు, బెల్లం, నెయ్యి ఇది మిక్సీలో వేసి పొడి చేసి ముద్దగా చేసి ఆ ముద్దలో దీపంలాగా చేసి అందులో నెయ్యి పోసి దీపం పెట్టాలి. రెండు చింబిలి ఉండలు దీపం పెడితే మంచిది. కొద్దిగా చింబిలి కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టి సంకల్పం చెప్పుకోవాలి. మీరు మీ భర్త అన్యోన్యంగా ఉండాలి అని కోరుకొని అర్ధనారీశ్వర స్తోత్రం 11 సార్లు పారాయణం చేసి హారతి ఇవ్వాలి. చింబిలిలోని దీపం కొండెక్కగా అది కూడా ప్రసాదంగా తినవచ్చు. ఈ ఒక్కరోజు ఒక్క పూట అల్పాహారం తీసుకొని సాయంత్రం 6 గంటలు దాటాక శివాలయంలో దీపారాధన చేసి చంద్రుడికి నమస్కరించుకొని రాత్రికి భోజనం చేయాలి. ఇక తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారు లేక వారి పేరుతో ఎవరైనా చేయవచ్చు. మట్టితో శివలింగం, అది పుట్టమొన్న అయితే చాలా విశేషం, లేదా శుభ్రంగా ఉన్న మట్టితో స్వయంగా శివలింగాన్ని చేసి ఒక ఆసనం ఏర్పాటు చేసుకొని వైద్యనాథ స్తోత్రంతో 11 సార్లు విభూతితో అర్చన చేయాలి. ఈ మంత్రాన్ని 108 సార్లు చేయడం వల్ల మంచిది. కొబ్బరి బెల్లం నైవేద్యంగా పెట్టుకోవాలి. పూజ తర్వాత ఆ శివలింగాన్ని నీటిలో కలిపి చెట్లకు ఆ నీళ్లను పోయవచ్చు. ఇక అప్పులు ఎక్కువగా ఉండేవాళ్ళు, వడ్డీలు కట్టుకుంటూ ఎంతకీ అప్పులు తీరిన వాళ్ళు, ఉద్యోగం లేనివారు, ఉద్యోగం ఉన్నా తగిన జీతం రాని వాళ్ళు, వ్యాపారంలో లాభాలు లేనివారు, ఇలాగ మట్టితో శివలింగాన్ని చేసుకుని బాగా అలంకరించి చలిబిండి నైవేద్యం పెట్టి 16 సార్లు దారిద్ర్య దహన స్తోత్రం పారాయణం చేస్తూ శివుడికి బియ్యం పిండితో అర్చన చేయాలి. ఆ రోజు శివాలయంలో దీపారాధన ప్రదోష కాలంలో పెట్టి ప్రదోష అష్టకం ఒకసారి చదువుకోవాలి. అలాగే శివ దర్శనం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు కలిగే నష్టాలు, కష్టాల నుంచి, అలాగే కుటుంబంలో జ్యేష్ఠులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరున కూడా పూజ చేస్తే ఈరోజు తప్పకుండా మీకు కలగబోయే నష్టాల నుంచి, అలాగే రాబోయే ఆపదల నుంచి తప్పకుండా తప్పించుకుంటారు. అలాగే ఇంకా చెప్పాలంటే శివభక్తుల కోసం సోమవారం, ఈరోజు పౌర్ణమి కాబట్టి, బిల్వ దళాలతో అర్చన చేస్తే, అభిషేకం చేస్తే, శివనామస్మరణం చేస్తే శివ అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఏది చేసినా కూడా దైవానికి, అది మీకు మీ కుటుంబానికి పుణ్యమే కాబట్టి తప్పకుండా చెయ్యండి. మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.